రాహేలును ప్రేమించి ఆమెను చేసుకొనుటకు 7 సంవత్సరాలు కొనుచాడు. ఈమె ఎడల ఈమె గర్భమును పుట్టిన కుమారుడు ఇశ్రాయేలును దేవుడు కాపాడాడు. మనం కూడా విశ్వాసిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? చెప్పలే. అంటే మనకు కూడా కొంచెం ప్రవచన వరం ఉందన్నమాట. ఇంతకీ యాకోబు గారు ఎవరో ఇక్కడ రాహేలమయ్యా మందిరానికి వెళ్తుందో, ఈయన ఏ పొలంలో 7 సంవత్సరాలు కొలువు చేద్దాం అనుకుంటున్నాడు? ఆ లాభాన్ని సారా ఎడదాసుకున్నాడు. సరే మెట్టుకి యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విశ్వాసిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏం తప్పు? మంచి ప్రశ్న. లవ్ బాగా డీప్ ఉంటే నీకు ఇంత రాసే ధైర్యం వస్తుంది? చాలా క్లియర్గా చెప్తా, అంటే యవనస్తులు కాబట్టి ఓపెన్గా క్లియర్గా చెప్తా. మీరు తప్పు అనుకున్నా పర్లే, మీరు బాగుపడాలనే మా ఆశ. యాకోబు రాహేల్ని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. మీకు తెలుసో లేదో, యాకోబు ఫస్ట్ టైం జీవితంలో ఎప్పుడు ఏడ్చాడు తెలుసా? ఈమె చూసినప్పుడు ఏడ్చాడు. నీకు ఏడవాలని అంత సంబరంగా ఉంటే చేసుకో. రెండవది, 7 సంవత్సరాలు కొలువు చేశాడంట. నువ్వు 7 సంవత్సరాలు చేయవు, యాకోబు మోసగాడు కాబట్టి 7 సంవత్సరాలు మాత్రమే కొలువు చేసి చేసుకున్నాడు. 7 అనుకున్నాడు కానీ యాక్చువల్లీ 14 సంవత్సరాలు కొలువు చేస్తా వచ్చాడు. నువ్వు జీవితాంతం కొలువు చేస్తావు. నీకంత సంబరంగా ఉంటే పెళ్లి చేసుకో. నా మాట అబద్ధమైతే చూడు. జీవితాంతం గొడ్డు చాకరీ చేస్తావు. బట్టలు నువ్వే ఉతుకుతావు, అంట్లు నువ్వే దోముతావు, పిల్లలది అన్నీ నువ్వే చేసుకుంటావు. ఎందుకు అనంటే, నేను అప్పుడే చెప్పాడు నీకు నాకు శక్తి కాదు. ఆ తర్వాత ఆమె గర్భం మూసివేయబడతా వచ్చింది. ఎవరు మూసేశారు? దేవుడు మూసేశాడు. ఎందుకు మూసేశాడు? లవ్ మ్యారేజ్ కాబట్టి మూసేస్తా వచ్చాడు. సరే, వాళ్ళని ఆశీర్వదించాడు అనే మాట దాని దగ్గరకు వద్దాం. సరే, క్లియర్గా అసలు బయలాజికల్ ప్రాసెస్ ఏంటో చెప్పి ముందుకెళ్తా. అబ్బాయిల్ని అమ్మాయిలు ఎందుకు ప్రేమిస్తారు తెలుసా? సోషల్ సెక్యూరిటీ కోసం ప్రేమిస్తారు. ప్రపంచం మాలేదు కదా, ఓ డ్రైవర్ కావాలిగా, రీఛార్జ్లు చేయడానికి పేటిఎంలో బ్యాలెన్స్లు ఉండవుగా, మనం ఫోన్ చేయగానే ఎంతమ్మా అది ఒక 14 రూపాయలు వేస్తే నైట్ కాలింగ్ వస్తుంది. 14 140 వేస్తాగా. బర్త్డేకి డ్రెస్సులు, ఆ తర్వాత అమెజాన్కి ఎందుకు అనవసరంగా డబ్బులు, మనోడు ఉన్నాడుగా. ఇది ఒక ఇది అదా లింక్ పంపించు చాలు. స్విగ్గీ జొమాటోలు పనిచేయవు, ఎందుకంటే వాళ్ళకి టైమింగ్లు ఉంటాయి కదా. రాత్రి 10 తర్వాత స్విగ్గీ జొమాటోలు పనిచేయవు. వీళ్ళు అయితే 24 అవర్స్ పనిచేస్తారు. నేను హాస్టల్ దగ్గర వెనక్కి వస్తా, నువ్వు ఇట్లా నేను రెడీ 24 అవర్స్ అట్ యువర్ సర్వీస్. అమ్మ నాన్న సొమ్ము కోడి పెడతారు, మంది ఖాళీ చేసేస్తారు. సోషల్ సెక్యూరిటీ అనుకొని తిప్పేసుకుంటారు. బొంగరలాగా తిరుగుతూ ఉంటాము. నీకు చాక్లెట్ ఇస్తారు, నువ్వు అయిపోతావు. ఒక్క స్మైల్ ఇస్తే రాత్రి బాగా నిద్రపట్టదు. అబ్బా నిన్ను వాడుకుంటున్నారు. నీకు ఆ సంగతి అర్థం కావట్లే. మీ దగ్గరకు వస్తానక్క, ఆల్రెడీ కూడా చెప్తాను. ఎందుకంటే టెన్షన్ తీసుకుంటున్నారు, చెప్తాగా. ఇదంతా చేసుకొని ఒకరోజు వచ్చి, నీతో నేను చాలా ఆనందించాను నా పెళ్ళి కాడ్. ఆ రోజు నేను సెక్యూరిటీగా వాడుకున్నాను అన్నారు. నువ్వు దయచేసి నా పెళ్ళికి రావద్దు అని అంటారు. సినిమా విన్నట్టుంది కదా, ఇది వాస్తవం. నీ మీద పెచ్చాను లేదు, వాళ్ళు నీ వెనకాల పడేది ఎందుకంటే నీ క్యారెక్టర్ నచ్చో, లేకపోతే నువ్వు అందంగా కనపడో, లేకపోతే నువ్వు వాళ్ళని పోషిస్తావనో, నువ్వు వాళ్ళని చూసుకుంటావనో, సోషల్ సెక్యూరిటీ అనో ఏదో కథలు పడి నిన్ను చిన్న చిన్నవి చేసి నిన్ను పారేస్తూ ఉంటారు. పిచ్చోడ్లాగా పడొద్దు. ఎందుకంటే బైబిల్ చెప్పే మాట పిచ్చోడా అనే పదం ఎందుకు వాడింది తెలుసా? బైబిల్ చెప్పే పదం అది. వాడు ఇంగ్లీష్లో ఉంటుంది, ఏ మ్యాన్ హూ ల్యాక్డ్ అండర్స్టాండింగ్.
మెంటల్ వాడు అన్నమాట. వీడు ఊరిలోకి పోయి వేసుకున్నట్టు పోయి ఊరిలోకి వెళ్తా వచ్చాడు. చాలా జాగ్రత్త వీడ, ఈ పాపానికి అలవాటు పడ్డావు అంటే నువ్వు ఇక బయటికి రాలేవు, నీది అన్నీ ఎత్తిపోతాయి. కన్న అమ్మ కంటే ఎక్కడో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇల్లు ఎక్కువైపోతారు. అన్ని సంబంధాలు తెచ్చుకుంటావు, ఇదంతా ఒక పక్కన పెడితే ప్రభువుని ఒకరోజు పోగొట్టుకుంటావు. చాలా జాగ్రత్త. సమూయేలు బలవంతుడు, కానీ ఆమె కంటే బలమే, ఆయన కంటే బలమైన ఆమె స్త్రీ. సింహాన్ని చీల్చేశాడు, మేడం చీల్చేసింది సార్ని. దావీదు దేవుని హృదయానుసారుడు, కానీ హృదయం తాకాటికి పెట్టేశాడు వెచ్చబని చూడంగానే. సొలొమోను మహాజ్ఞాని అంట, ఆ జ్ఞానవంత 1000 మంది దగ్గర ఏమైపోయిందో, బలవంతులు జ్ఞానవంతులు హృదయానుసారులు అందరూ బలాదూరే ఆడవాళ్ళ ముందు. జాగ్రత్త, ఫస్టే పండు తినిపించేశారు వాళ్ళు. ఆనాటి నుండి ఈనాటి వరకు తినిపిస్తూనే ఉంటారు, మనం తింటానే ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్త, వాళ్ళ ఎర్రకి పడద్దు. ఇది నా మాట కాదు, బైబిల్ మాట. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తున్నా. అసలు బక్రాలు ఎవరు తెలుసా? మీరు అనుకుంటున్నారు వాళ్ళ బక్రాలనా? అస్సలు కాదు, అస్సలు బక్రాలు మీరే, నిజం. ఎందుకు తెలుసా? స్ట్రైట్గా చెప్తా. ఒక అబ్బాయి నీ వెనకాల పడింది నీ అందం బట్టి కాదు, ఒక అబ్బాయి నీ వెనకాల పడింది నీ చదువు బట్టి కాదు, నీ ఆస్తిని బట్టి కాదు, నీ తలాంత బట్టి కాదు. నిన్ను వాడుకోవాలని నీ వెనకాల పడతాడు, నీతో లైంగిక పాపం చేయాలని వెనకాల పడతాడు, నీ కన్యత్వాన్ని నీ కన్యత్వాన్ని దొంగలిచ్చేయాలని నీ వెనకాల పడతాడు. స్ట్రైట్, ఇది వాడిచ్చే ప్రతి క్యాడ్బరీ. వాడు ఏమనుకుంటాడు తెలుసా? ఇది ఈఎంఐయే, నీకు ఇస్తున్నా, ఒకరోజు నేను వాడుకుంటా. నీకు రీఛార్జ్ చేస్తున్న ప్రతిసారి ఏమనుకుంటాడు తెలుసా? ఇది జస్ట్ స్టార్టింగ్ ఇన్స్టాల్మెంట్, ఒకరోజు నేను వాడుకుంటా. వాడు నీకు ఇచ్చే ప్రతి ఒక్కటి ఒకే ఒక కారణం బట్టి ఇస్తాడు. ఏంటి తెలుసా? ఓ రోజు ఏదో ఒక రోజు నేను బైక్ అనుకొని, కాఫీ అనుకొని, ఎక్స్కర్షన్ అనుకొని, హోటల్ అనుకొని, రిసార్ట్ అనుకొని నేను పాడు చేసేస్తాడు. కోట్ల ఆస్తి సంపాదించుకోవచ్చు, కన్యత్వాన్ని సంపాదించుకోవాలి. జాగ్రత్త, ఆడపిల్ల ఆస్తే కన్యత్వం, పెళ్ళి వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకో, లేకపోతే జీవితాంతం వరకు నీకు గుచ్చుతానే ఉంటుంది, నరకం అనుభవిస్తూనే ఉంటావు, నీ సంసార జీవితంలో సంతోషం ఉండదు. చాలా జాగ్రత్త. మగపిల్లలు నీకు ఏమిచ్చినా దాన్ని ఎట్లా చూడు తెలుసా? వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చి లేకపోతే నీకు ఏదో ఒక అడ్వాన్స్ ఇచ్చి కొంటున్నారని చూడు. ఈ మాటలు స్ట్రైట్గా గుర్తుపెట్టుకో. ఇంత స్ట్రైట్గా ఎందుకు చెప్పారంటే మీరు బాగుపడాలని ఆశ. యూత్ రిట్రీట్లో ప్రశ్న ఏం రాశారు తెలుసా? పిచ్చెక్కిపోయి ప్రశ్న. యేసు ప్రభు మనందరికీ మాదిరి కదా, యేసు ప్రభు కలిసి కానీ ఈ మనసు మీరును కలిగి ఉండండి అని ఉంది కదా, అన్ని విషయాల్లో యేసు ప్రభుని పోలి ఉండమంది కదా, మరి యేసు ప్రభు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, మేము ఎందుకు చేసుకోకూడదు? షాక్ అయ్యారా? యేసు ప్రభు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంటే ఆయన ముందు సంఘాన్ని ప్రేమించాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాడంటే లవ్ మ్యారేజేగా? యేసు ప్రభుయే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మేము ఎందుకు చేసుకోకూడదు? ఇది అసలు ప్రశ్న. ఇది ఒక పెద్ద యూత్ రిట్రీట్లో ఒకడు అడిగాడు, అది చదవగానే ఒళ్ళు మండింది, కానీ జవాబు ఇవ్వాలి కదా. సరే ఇస్తాను, నేను చెప్పా. యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించి పెళ్లి చేసుకో తప్పే కాదు. ఆయన మీ మాదిరి కదా, యేసయ్య ప్రేమించినట్టు ప్రేమించి పెళ్లి చేసుకో తప్పే కాదు. కానీ యేసయ్య ప్రేమకి 3 క్వాలిఫికేషన్లు ఉన్నాయి. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకో తప్పే కాదు. ఫస్ట్ క్వాలిఫికేషన్, నువ్వు ప్రేమించే ఆమెకి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు గాయాలు ఉండాలి, దుర్వాసన కొట్టాలి, ఆమెను చూస్తేనే చిరాకు ఉండాలి, ఆమెకు నువ్వంటే అస్సలు పడకూడదు, నువ్వు దూరస్తుడిగా నిన్ను పెట్టాలి, ఆమె భయంకరమైన క్యారెక్టర్లెస్ ఆడపిల్ల అయి ఉండాలి. ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్. 2 క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, నువ్వు ఆమె కోసం రక్తం కార్చి చచ్చిపోవాలి. 3 క్వాలిఫికేషన్ ఏంటంటే, 3 రోజుల తర్వాత లేచి పెళ్లి చేసుకోవాలి. ఈ మాట చెప్పంగానే ఒకడు షాక్ అయిపోయి లేచి వెళ్ళిపోతున్నాడు. నేను అనుకున్న పడ్డారా నీకు ఈరోజు? బైబిల్లో భక్తులతో పోల్చుకోవద్దు. యాకోబు 4 మెయింటైన్ చేశాడు. నీకు అంతుందా అని అడుగుతా. 12 మంది పిల్లల్ని మెయింటైన్ చేశాడు. నీ పువ్వే నీకు దిక్కులేదు, నీకెందుకే ఆ కోబురా హెల్ సంగతి. ఆ సారు కోటీశ్వరుడు, మనకి పెట్రోల్ వేసుకోవడానికి దిక్కులే, 1/4 కిలోమీటర్ తోసుకుంటే వెళ్తాం, మనకి ఎందుకే ఫోజులు. కాబట్టి ఇదంత పెద్ద సోది.
లవ్ అనేది మనం పెట్టుకున్న పేరు, దాని పేరు కామం. బైబిల్ చెప్తుంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం. పెళ్లి చేసుకొని ఒక ఆడపిల్లని వాడుకున్న 3 రోజులే బాగుంటుంది. పెళ్లి ముందు చాలా అందంగా కనిపిస్తారు, పెళ్లి రోజు చాలా అందంగా కనిపిస్తారు, ఆ తర్వాత 5 రోజులు అయిపోయిన తర్వాత పొద్దున్నే పాశమొఖం వేసుకొని నైట్ వేసుకొని వస్తారు కదా, నిన్నేనా నేను పెళ్లి చేసుకుంది అని అనిపిస్తారు. ఇది నిజం. అందం మోసుకరం సౌందర్యం వ్యర్థం. ఏం ఎందుకు పరిగెడతాం? చిన్న ముఖం, అంగుళం కూడా లేదు, దానికోసం అంత పిచ్చ. దీనికి సొల్యూషన్ ఏంటో కూడా చెప్తా, సొల్యూషన్ ఏంటో చెప్తా. యోసేపు అధికారం 39వ అధ్యాయంలో పోతీఫర్ భార్య స్ట్రెయిట్కి వచ్చి పట్టుకొని రా నాతో పడుకో పాపం చేయి అని అంది. యోసేపు పారిపోయాడు. ఆమె వచ్చినప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకొని వచ్చి, ఫుల్ ఫ్రాక్, గ్లౌజులు, హ్యాట్, ముఖం అంతా కప్పుకొని వచ్చింటుందా? ఎట్టని బట్టలు వేసుకొని వచ్చింటుంది? అర్ధనగ్న బట్టలు, ఆల్ రివీలింగ్ క్లోత్స్, అసహ్యమైన మొత్తం చూపించుకునే బట్టలు వేసుకొని వచ్చి, ఓ యవనస్తుని గట్టిగా బట్టలు వేసుకొని రా అని అంటే ఈయన పారిపోయాడంట. నేను నిజంగా అనుకుంటా యోసేఫ్కి ఎఫ్రాయిం మనస్సేలు పుట్టారు అనేది బైబిల్లో లేకపోయి ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఈయన పారిపోయాడంటే ఏదో ఏదో తప్పు ఉందబ్బా యోసేఫ్లో. ఎందుకంటే మనం అట్లా కాదు కదా, మనకి వచ్చి పట్టుకోవడం దూరం, బొమ్మ చూస్తేనే అయిపోతాం మనం. అలాంటిది వచ్చి పట్టుకుని ఎట్లా పారిపోయాడు ఈ ప్రశ్న నన్ను పిచ్చెక్కించింది కొన్ని సంవత్సరాలు. ఎట్లా పారిపోయాడు ఒక యవనస్తుడు, ఒక అందమైన అమ్మ ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి డైరెక్ట్గా పట్టుకొని మొహమాటం లేకుండా, కాఫీ తాగదాం టీ కాదు, స్ట్రైట్గా అంది వచ్చి పాపం చేయ నాతో, ఎలా పారిపోయాడు? ఎందుకు పారిపోయాడు తెలుసా? ఆ అధ్యాయంలో 4 సార్లు ఒక మాట ఉంటుంది, ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్, ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్, ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్, ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్. యహో యోసెఫ్ తొడుగుని, యహో యోసెఫ్ తొడుగుని, యహో యోసెఫ్ తొడుగుని, యహో యోసెఫ్ తొడుగు. రోజు దేవుడిని చూసి 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 దేవుడి చూడటం అలవాటు పడిన తర్వాత ఒక దినాన పోతీఫర్ భార్య వచ్చి పట్టుకోగానే చూసి, చే నువ్వు ఎంత అసహ్యంగున్నావు, నేను నా యేసయ్యతో పోలిస్తే నువ్వు ఎంత చండాలనుకున్నావు, నా యేసయ్యతో పోలిస్తే నువ్వెంత నీచంగున్నావు, నా యేసయ్యతో పోలిస్తే నువ్వెంత 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 కుష్ఠరోగులాగున్నావని చెప్పి చీ అని అనిపించి పరిగెత్తాడు. ఎందుకు తెలుసా? రోజు ఏసైని చూసి 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 అలవాటు పడ్డాడు కాబట్టి ఈమెను చూస్తూ ఉంటే చీ నువ్వా అని చెప్పి పారిపోయాడు. యేసు ప్రభుతో ప్రేమలో పడితే ఈ భూమి మీద ఏ ఆడపిల్ల కూడా నిన్ను ప్రేమలో పారేయలేదు. ప్రపంచం మిస్ యూనివర్స్ కానీగాక నిన్ను పారేయలేదు. ఎందుకు తెలుసా? ఏసై కంటే అందమైన వాళ్ళు ఇంకెవరు లేరు. నా భార్య తను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒకటి వచ్చి ప్రపోజ్ చేశాడంట, రోజు ఏదో ఇస్తారు కదా పిచ్చి మొక్కలు తెచ్చి ఇచ్చి ఐ లవ్ యూ అన్నాడంట. అంటే నా భార్య ఏంటంటే, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అప్పుడే అయిపోయిందా అమ్మా నాన్న? ఏమమ్మా నాన్న ఇంత త్వరగా, ఇంకా నువ్వు ఇప్పుడే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యలేదు, అప్పుడే అయిపోయిందా అని అంటే, ఇప్పుడు కాదు స్కూల్లో కూడా నన్ను ఒకటి ప్రపోజ్ చేశాడు. ఇదే జవాబు ఇచ్చాడు, స్కూల్లోనే అయిపోయిందా నీకు ఎంగేజ్మెంట్? అయిపోయింది స్కూల్లోనే. పోయమ్మా నువ్వు చాలా ఫాస్ట్ ఉన్నావు కదా, స్కూల్లోనే ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఎందుకు ఆ సార్ అప్పుడు స్కూల్లో ఎంగేజ్మెంట్ చేసుకో, ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఆయన పేరేంటి అంటే యేసు ప్రభు అని చెప్పింది. యేసు ప్రభు, యేసు ప్రభు అంటే ఎవరు? నా దేవుడు. నేను రక్షకుడిగా ఆయన స్వీకరించిన రోజే నా నా ఎంగేజ్మెంట్ అయిపోతా వచ్చింది. ఆయన వస్తారు, నన్ను పెళ్లి చేసుకుంటారు, ఆయనకు మాట ఇచ్చేసా. ఈ ఒక్క మాటను బట్టే ఎన్నో శోధనలు తప్పించుకుంటా వచ్చిందంట. చాలా జాగ్రత్త, పోగొట్టుకోవడం చాలా సులువు. ఇంకోటి చెప్తా, ఒకేసారి ఎవరు పడరు, ఒకేసారి ఎవరు పాపంలో పడరు, పాపంలో జారుతారు. పోతీఫర్ భార్య ఒకే రోజు పట్టుకోలే, తనతో ఉండడానికి ప్రయత్నించింది, మాట్లాడడానికి ప్రయత్నించింది, ఇవేవి జరగట్లేదని డైరెక్ట్గా పట్టేసుకుంది. పడడం జరగదు, జారడం జరుగుతుంది. చిన్న కొంచెం మాట్లాడుకుందాం, అక్కడితో స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక 4-10-10-10-10-10 రూల్ చెప్తా. దేవుని కృపను బట్టి పంచే, నువ్వు దాదాపుగా పడవు. 10-10-10-10 ఫస్ట్, 10 నిమిషాల కంటే ఎక్కువ ఒంటరిగా కూర్చొని మాట్లాడొద్దు. ఫస్ట్ 10. రెండో 10, 10 సెంటీమీటర్ల కంటే దగ్గర వచ్చి మాట్లాడొద్దు. మూడో 10,
కలిసి 10 అడుగులు కంటే ఎక్కువ తిరగొద్దు 4 10 రాత్రి 10 తర్వాత ముచ్చట్లు పెట్టుకోవద్దు 10 10 10 10 గుర్తుపెట్టుకో దేవుని కృప కోసం అడుగు దీని నుంచి ను తప్పించబడ్డావంటే బతికి బట్టగడతావు లేకపోతే సచ్చే వరకు దీనికి బానిసను పిల్లైన బానిసే పిల్లలు పుట్టిన బానిసే మనవలు పుట్టిన బానిసే కామ నుంచి దేవుడు విడుదల ఇవ్వాలంటే యేసయ్యని ప్రేమించడం ఒకటే సార్।